हेलो गाइस वेलकम बैक टू द न्यू अपडेट साउथ सेंट्रल रेलवे जोन वालू मरिकोनी रैलनी प्रारंभिस्तुन्नट्टू तेलियजेशारु आ विवरालोकी वेल्ले मुंदु ना चानल नी मीरु मोदटिसारि विजिट चेस्ते ना चानल उंडे रैल ब्लॉग्स अदे विधंगा टूरिज्म ब्लॉग्स नी चूडडं मर्चिपोद्दु अंते काकुंडा ना चानल नी ओकवेळ सब्स्क्राइब चेसुकोपोते सब्स्क्राइब चेसुकोनी बेल ऐकान नी क्लिक चेयंडि सो इंका लेट चेयकुंडा वीडियोलोकी वेल्ते ट्रेन नंबर 02739 02740 సికింద్రాబాద్ జంక్షన్ విశాఖపట్నం జంక్షన్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ 02739గా సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య ఏప్రిల్ 1, 2021 సంవత్సరం నాడు ప్రారంభం కానుంది అదేవిధంగా తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ 02740గా విశాఖపట్నం జంక్షన్ సికింద్రాబాద్ మధ్య ఏప్రిల్ 2, 2021 సంవత్సరం నాడు ప్రారంభం కానుంది ఈ ట్రైన్ 02739గా సికింద్రాబాద్ జంక్షన్లో ప్రతిరోజు రాత్రి 8:30 బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 7:40 విశాఖపట్నం జంక్షన్కి చేరుకుంటుంది అదేవిధంగా తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ విశాఖపట్నం జంక్షన్ నుండి ప్రతిరోజు రాత్రి 8:40 బయలుదేరి సికింద్రాబాద్ జంక్షన్కి తర్వాతి రోజు ఉదయం 8:10 చేరుకుంటుంది మార్గమధ్యంలో ఈ ట్రైన్ ఆగే స్టాప్స్ వివరాల్లోకి వెళ్తే ఈ ట్రైన్ సికింద్రాబాద్ జంక్షన్లో బయలుదేరి వరంగల్ ఖమ్మం విజయవాడ జంక్షన్ ఏలూరు రాజమండ్రి సామల్కోట జంక్షన్ తుని అనకాపల్లి దువ్వాడ చివర్గా విశాఖపట్నం జంక్షన్కి చేరుకుంటుంది దీని యొక్క ఫేర్ వివరాల్లోకి వెళ్తే ఈ ట్రైన్కి సికింద్రాబాద్ విశాఖపట్నం జంక్షన్ మధ్య ప్రస్తుతం ఉన్న ఫేర్ కన్నా 1.3 రెట్లు ఎక్కువగా ఉంటుంది కాబట్టి విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య ఈ ట్రైన్ యొక్క ఫేర్ వచ్చేసి దాదాపు 980 రూపాయల వరకు ఉంటుంది ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్ని మీరు ఈ టైం టేబుల్లో గమనించవచ్చు మరొక ట్రైన్ వచ్చేసి ట్రైన్ నంబర్ 02799-02800 విజయవాడ జంక్షన్ సికింద్రాబాద్ జంక్షన్ శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ ఏప్రిల్ 1, 2021 సంవత్సరం నుండి 02799గా విజయవాడ సికింద్రాబాద్ మధ్య అదేవిధంగా 02800గా సికింద్రాబాద్ విజయవాడ మధ్య ఏప్రిల్ 1, 2021 సంవత్సరం నుండి ప్రారంభం కానుంది ఈ ట్రైన్ 02799గా విజయవాడ సికింద్రాబాద్ మధ్య ప్రతిరోజు విజయవాడ జంక్షన్లో ఉదయం 6:25 బయలుదేరి అదే రోజు ఉదయం 11:55 సికింద్రాబాద్ జంక్షన్కి చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ 02800గా ప్రతిరోజు సాయంత్రం 4:25 బయలుదేరి విజయవాడ జంక్షన్కి అదే రోజు రాత్రి 10:15 చేరుకుంటుంది ఈ ట్రైన్ మార్గమధ్యంలో కొండపల్లి మధిర ఖమ్మం డోర్నకల్ జంక్షన్ మహబూబాబాద్ కేసముద్రం వరంగల్ కాజీపేట్ జంక్షన్ తర్వాత సికింద్రాబాద్ జంక్షన్కి చేరుకుంటుంది ఈ ట్రైన్కి ముందు చెప్పినట్టు 1.3% రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ట్రైన్లో సెకండ్ సీటింగ్కి 210 రూపాయలు అదేవిధంగా చైర్ కార్కి దాదాపు 710 రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్ని మీరు ఈ టైం టేబుల్లో గమనించవచ్చు మూడవ ట్రైన్ వచ్చేసి 07-07, 07-08 విజయవాడ సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ ఏప్రిల్ 6, 2021 సంవత్సరం నుండి ప్రతి మంగళవారం విజయవాడ జంక్షన్లో ఉదయం 10:15 బయలుదేరి తర్వాతి రోజు అనగా బుధవారం ఉదయం 9:10 సాయినగర్ షిరిడి టెర్మినల్కి చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ 07-08గా సాయినగర్ షిరిడి విజయవాడ మధ్య ఏప్రిల్ 7, 2021 సంవత్సరం నుండి ప్రతి బుధవారం సాయంత్రం 5:20 సాయినగర్ షిరిడి టెర్మినల్లో బయలుదేరి తర్వాతి రోజు మధ్యాహ్నం 3:15 విజయవాడ జంక్షన్కి చేరుకుంటుంది ఈ ట్రైన్ విజయవాడ జంక్షన్లో బయలుదేరి మధిర ఖమ్మం డోర్నకల్ జంక్షన్ మహబూబాబాద్ వరంగల్ కాజీపేట్ జంక్షన్ సికింద్రాబాద్ జంక్షన్ బేగంపేట్ లింగంపల్లి శంకర్పల్లి వికారాబాద్ జంక్షన్ జహీరాబాద్ బీదర్ బాల్కి ఉద్గీర్ లాటూర్ రోడ్ జంక్షన్ పర్లి వైద్యనాథ్ పర్భానీ జంక్షన్ మన్వత్ రోడ్ సేలు
पातूर, जालना, औरंगाबाद, लासूर, रोटेगांव, नागरसोल, अंकई, मनमाड जंक्शन, चिवर्गा साइनगर श्रीडी टर्मिनल की चेरकुंटुंदी। ई ट्रेन की कूडा फेर वच्चेसी 1.3% ఎక్కువగా ఉంటుంది। కాబట్టి ఈ ట్రైన్ లో స్లీపర్ క్లాస్ కి 690 రూపాయలు, అదే విధంగా థర్డ్ ఏసీకి 1840 రూపాయలు, అలానే సెకండ్ ఏసీకి దాదాపు 2240 రూపాయలు ఛార్జ్ చేస్తారు। మరొక ట్రైన్ వచ్చేసి 07251 07252 గుంటూరు జంక్షన్ కాచిగూడ ఎక్స్ప్రెస్। ఈ ట్రైన్ ఏప్రిల్ 1 2021 సంవత్సరం నుండి 07251 గా ప్రతిరోజు రాత్రి 7 గంటలకు గుంటూరు జంక్షన్ లో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 9:45 నిమిషాలకు కాచిగూడకి చేరుకుంటుంది। తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ 07252 గా ఏప్రిల్ 2 2021 సంవత్సరం నుండి కాచిగూడలో ప్రతిరోజు మధ్యాహ్నం 3:10 నిమిషాలకు బయలుదేరి గుంటూరు జంక్షన్ కి తర్వాతి రోజు ఉదయం 6:45 నిమిషాలకు చేరుకుంటుంది। ఈ ట్రైన్ ఆగే స్టాప్స్ ని మీరు ఈ టైం టేబుల్ లో గమనించొచ్చు। ఈ ట్రైన్ యొక్క ఫేర్ కూడా ముందు ట్రైన్స్ లానే 1.3% ఎక్కువగా ఉంటుంది। ఈ ట్రైన్ యొక్క ఫేర్ వివరాలలోకి వెళ్తే గుంటూరు కాచిగూడ మధ్య ఈ ట్రైన్ కి స్లీపర్ క్లాస్ ఫేర్ వచ్చేసి 470 రూపాయలు, అదే విధంగా థర్డ్ ఏసీకి 1250 రూపాయలు ఛార్జ్ చేస్తారు। సో ఇవి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ వాళ్ళు ప్రారంభిస్తున్న మరికొన్ని రైళ్ల గురించి వివరాలు। ఈ వీడియో మీకు డెఫినెట్లీ హెల్ప్ఫుల్ గా ఉంటుందని అనుకుంటున్నాను। వీడియో నచ్చితే లైక్ చేయండి, ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేయండి। విల్ మీట్ యు విత్ మై నెక్స్ట్ వీడియో, అంటిల్ దెన్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్, బై బై।